దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, గట్ట గట్టిగా పనిచేయండి మీరు. దళితుల ఐక్యత, బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జగో బంజారా, మరో నగారా, జగో బంజారా. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి. బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, దళిత బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి. దళిత భోజనుల ఐక్యత, దళిత భోజనుల డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మన నారాయణఖేడ్లో డిబ్లీ తండాలో నారాయణఖేడ్ మండలంలో జరిగిన ఒక దౌర్భాగ్యమైన పనికి గిరిజనుల మీద అసభ్య పదజాలంతో దూషించిన భూపాల్ రెడ్డి అనుచరులు మరియు భూపాల్ రెడ్డి గారిని వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని యావ తెలంగాణ నుంచి లంబాడీల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఏదైతే గిరిజనుల ఓట్లతో సీట్ల మీద కూర్చున్నారో మళ్ళీ 4 సంవత్సరాల వరకు తండాబాట పట్టని ఈ రాజకీయ నాయకులు మళ్ళీ ఓట్ల సమయం రాగానే తండాలకు వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు. ఇదే కాకపోతే అమాయక గిరిజనులు ఏదైతే ఉన్నారో మా తండాల పరిస్థితి ఇలానే ఉంది, మా వాటా రాజ్యాంగపరంగా రావాల్సిన మా గిరిజన రిజర్వేషన్లు ఏమయ్యాయి అని, మా పరిస్థితులను, మా అభివృద్ధి ఎక్కడిదాకా వచ్చిందని నామమాత్రంగా మా అన్నలు వారిని అడిగితే పబ్లిక్గా సభాముఖంగా ఒరే లంజోడుకుల్లారా అని మా తంబాడి అన్నలని, మా ప్రజలని తండాల మధ్యలో ఉండి దుర్భాషలాడడం వారి విఘ్నతకి పట్టం కడుతున్నట్టు ఈ సమాజం చూస్తుంది. అహంకార పూరితమైన మాటలు, అధికార దాహంతో, మదంతో, కండకావరంతో ఎవరైనా గిరిజనుల మీద మాట దురుసు మాట జారితే మాత్రం నాలుగలు అడ్డంగా తెగ నరుపుతామని, తండాల్లో వస్తే మా భవాని మాత ముందు బలి ఇస్తామని సవాలు చేస్తున్నాం. ఇక ముందు ఎవరైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. గిరిజనులు అని చులకన చూస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. నేను బిఎంపి నారాయణగిరి అభ్యర్థిని. ఈరోజు ఒక వార్డ్ మెంబర్కి వెళ్ళినటువంటి వ్యక్తిని ఈరోజు యావత్ నారాయణకేళ్ళలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఆయన గెలిపిస్తే ఆయన ఈరోజు నారాయణకేళ్ళలో ఉన్నటువంటి గిరిజన జాతిని, మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జాతిని అవమానపరిచిండు. ఆయన మీద ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకొని ఆయనను అర్హత వేటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన మీద వేటు వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కమిటీ మండలం కూడా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఎన్నికల అధికారికి, ఇలా నారాయణకేడ్ సీఐకి కూడా మేము కాంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఎవరైతే పార్టీలో ఎవరు తిట్టినా సరే పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వహించి బహిరంగ క్షమాపణ చెప్పేసి పోటీ నుంచి తప్పుకోవాలి, లేకపోతే తండాలో రానియకుండా రాళ్ల దాడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా భూపాల్ రెడ్డి, నీ కులహంకారం నశించాలి. నువ్వు ఒక రెడ్డి కులం అని సామాజిక కులంతో నువ్వు ముందుకు వస్తా ఉన్నావు. నిన్ను వార్డ్ మెంబర్ గెలవలేను. ఈరోజు గిరిజనులు 40-50% ఉన్నటువంటి గిరిజనులు నేను గెలిపించారు. దాన్ని అవి మర్చిపోయి ఈరోజు నీ మతి మరిపి పోయి తండాలో ప్రతిజ్ఞ చేపిస్తా ఉన్నావు. తండాలో వస్తే నిన్ను రాళ్లతో కొడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇద్దరైనా మానుకో, నీ ధోరణిని ఎన్నికల్లో నువ్వు తప్పుకుంటావా, లేకపోతే మేము వచ్చి నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై శివాలయం, జై బీ.